మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకుని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. అయినా చంద్రబాబే కారణం. ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకుని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. అయినా చంద్రబాబే కారణం. ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. అందరికీ నమస్తే అండి. ఈ రోజుకి ఇదే చివరి వీడియో అని నేను అనుకుంటున్నా. అయితే నిన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. అదేంటంటే, ఒకసారి వాసిరెడ్డి పద్మ జరుగుతుంది, ఒక నిమిషం వీళ్ళ విష ప్రచారం మాట. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ చంద్రబాబు నమ్మితే పథకాలని మాయం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఏదో లీక్ అయిందని, అందులో సంక్షేమ పథకాలని రద్దు చేస్తారని చెప్పేసి అని అన్నారని, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి ఒక విష ప్రసారాన్ని ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ జర్నలిస్టులు అయ్యన్నారు, ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తలు, ఈ వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేయాలి, జగన్మోహన్ రెడ్డి ఉంటే సామాన్యుడు బ్రతకలేడు, అన్ని భారాలే, అప్పులు చేసి ఆ భారాన్ని కూడా మనపైనే చేసి ఏదో పైకి ఏదో దేవుళ్ళ బిల్డప్ ఎత్తున్నాడో, పెద్ద నాయకుల కలరింగ్ ఎత్తున్నాడో, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగవు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు రాష్ట్రానికి పెట్టుబడులు రావు, రాష్ట్రానికి పరిశ్రమలు రావు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అని చెప్పేసి అని ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఈసారి మీకు సింగిల్ డిజిట్ దాటితే గొప్ప, ఆ భయమే పట్టుకుంటారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళకి ఆ భయం పట్టేసుకొని ఒకటి కాదు, ముందు ఆడియో అన్నారు, పథకాలన్నీ రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక విష ప్రచారం, ఆ తర్వాత 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేస్తాడని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చారు. సోర్స్ ఏంట్రా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి ఒక కలరింగ్ ఎత్తున్నాడు. ఆడు ఎవడో జర్నలిస్ట్ ఓఎన్ఆర్ అని చెప్పకుంటాడు. ఆడు ఇది మొదలు పెట్టేశారు అప్పుడే. ఇవాళ చివరి రోజు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జనం, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది అని చెప్పి నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాడో దేశంలో ఉంటాడో లేదంటే విదేశాలు పారిపోతాడో తెలియని వ్యక్తి. సో మీరు ఎన్ని విషయ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ కట్టిపెట్టాను ఇంకా చాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అభివృద్ధి చేశాడా? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడా లేదంటే విధ్వంసం చేశాడా? రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లాడా అనేది కళ్ళకు కట్టినట్టు పిక్చర్ కనబడిపోతుంది. అక్కడ ముఖ్యమంత్రి అవగానే ఏం చేశాడు? నేను ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఎత్తున్నా, రేపటి నుంచి ప్రజావేది ఉండకూడదు, కూల్చేయండి అన్నారు. ఎవటరా బాబు, ఎవడన్నా సరే కడతాడో, ప్రజల సొమ్ముతో నిర్మించారు దాన్ని. అవసరమైతే ఇంకో దానికో రకరకాలుగా వాడుకోవచ్చు, ఇతర కార్యాలయాల కింద వాడొచ్చు దాన్ని, కానీ వాళ్ళ కూల్చేసాడు. తర్వాత అమరావతిని నాశనం చేసేసాడు, పోలవరాన్ని అటాక్ చేశాడు, ప్రత్యేక హోదా గాలిపోయింది, మద్యపాన నిషేధం గాలిపోయింది, సిపిఎస్ రద్దు అటే పోయింది, విశాఖపట్నం రైల్వే జోను అదే పోయింది, కేంద్రం నుంచి పోరాడి తీసుకొస్తాన నిధుల సంగతి ప్రస్తావన లేదు, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటా ఏది ఉందో ఆ పూర్తిగా రాసిచ్చేసాడు. పూర్తిగా అందరికీ సరెండర్, కేసీఆర్కే సరెండరే, పక్కన పైన కేంద్రానికే సరెండరే. ఈ 5 ఏళ్ళు కూడా అప్పులు చేసుకుంటా పప్పు బెల్లాలా పంచుకుంటా వస్తాడండి. ఇప్పుడు ఏంటంటే అధికారం లేకపోతే కష్టం, దోచేసాడు భయంకరంగా. ఇసుక స్కాము, మద్యం స్కాము, చెప్పుకుంటా పోతే ప్రతిదీ స్కామే. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఓడిపోయాడు అనుకో, ఖచ్చితంగా మళ్ళీ జైలు జీవితమే. విధ్వంసం చేసో అరాచకాలు చేసో ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి. గత 4 రోజులు బట్టి సింపతి ప్లాన్ చేసాడు, ఏడుపు మొదలు పెట్టాడు. మీ బిడ్డను తొక్కేయాలనుకున్నారో, మీ బిడ్డను ఓడించేద్దాం అనుకున్నారో రకరకాలుగా. సో ప్రజలు ఎవరు నమ్మలా, వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు ఏంటంటే విష ప్రచారానికి తెరదీశారన్నమాట. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ? జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అలాంటి మనస్తత్వం, ఏదైనా కానీ నాశనం చేసేయాలి, దేనైనా కానీ కూల్ చేయాలి. దీనివల్ల ప్రజలు సంతోషపడతారనో లాభపడతారో అని చెప్పి అనిపించింది అనుకో, జగన్మోహన్ రెడ్డిని అర్జెంట్గా నాశనం చేసేయాలి. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉండలేడు, ఉండడు కూడా. వీళ్ళు ఏమనుకుంటారంటే మన జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరికీ ఉంటుంది, మన జగన్మోహన్ రెడ్డి రాగానే నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం గత ప్రభుత్వం తిట్టుకో వెళ్ళి కూడా లబ్ధిదారులకు ఆల్రెడీ కేటాయించింది, నువ్వు వచ్చినట్లు ఇచ్చావా? ఇవ్వలేదు కదా, దాన్ని పడుకోబెట్టేసావు కదా. ఎక్కడికక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు అని ఇచ్చిన ఇలా పట్టాలను రద్దు చేయడం జరిగే పని. అది అవుద్దా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అసలు అలాంటి ఆలోచన చేస్తారా? అంటే మీరంతా మెట్టగల, మీరు మెట్టగాలి కాబట్టి మేము కూడా మెట్టగాలనుకుంటున్నారా? పైగా మీరు జర్నలిస్టులా. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఈ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇక సెలవు అని ఒక పోస్ట్ చేసుకోవాల్సిందే. నేను కూడా అంతే అత్త. ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే బాధ తప్పిందిరా, గొడవలు దించుకొని మాట్లాడాల్సిన బాధ తప్పిందిరా. శుభ్రంగా మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు, మన పనులు మనం శుభ్రంగా చేసుకోవచ్చు. ఈ అరాచకాల నుంచి ఈ అరాచకాల శుభ్రం మనకు ఉండవు. సో రకరకాల ఆలోచనలు మాకు కూడా ఉంటాయి కదా. మీరు ఎన్ని చేసినా వర్కౌట్ అవుతుంది, వదిలేసేయండి. ఆల్రెడీ ఫిక్స్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, ఫిక్స్ అయిపోండి. ఎన్ని ఫేక్ సర్వేలు వదిలినా, ఎన్ని వీడియోలు డీఫేక్ చేసినా లాభం లేదు, వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ప్రజలు బలంగా డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ పోలింగ్ బూత్ దగ్గర ఓటింగ్ స్టార్ట్ అయింది. చూద్దాం జూన్ 4 వరకు, జూన్ 4 తెలిసిపోతుంది కదా భవిష్యత్తు అంతా కూడా. నాకు తెలిసి డబుల్ డిజిట్ అయితే గొప్ప, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పేసి నేను అనుకున్నా. అది ఓవర్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. అయితే నేనేమంటానంటే వీళ్ళ విష ప్రసారాలు ప్రజలను పూర్తిగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్క మాట కూడా వాస్తవాలు చెప్పట్లా. వాస్తవాలు చెప్పిన పాపాను కూడా ఎప్పుడు పోలా, ఏ రోజు కూడా. గతంలో చూడండి, మీరు కాలితే 2019 ఎన్నికల ముందు ఇంకేమన్నా అన్నారు, 36 మంది కమిటీ ఎస్పీలు అన్నారు, బాబాయ్ గొడ్లపోటు, కోడికత్తి, చెప్పుకుంటా పోతే రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ఎప్పుడు కూడా నిరూపించలా. వాటి వెనకాతల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందనో, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందనో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిరూపించలా. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్, మళ్ళీ అదే సేమ్ స్క్రిప్ట్. ఇది ఒక కొత్తది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పట్టాలు రద్దు చేస్తాను అంటున్నాడు, అవి రద్దు చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఓటే మాకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పేదందరూ అడుక్కు తింటారు. ఇది ఎక్కడ క్యాంపెయిన్ నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు, ఇదే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి దేవుళ్ళు అంటూడనో ఇంకోటనో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అంత సినిమా ఏమీ లే. జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని బాకాలు ఊదినా, ఎంత సొలి పురాణాలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు. సినిమా అయిపోయింది, కట్టిపెట్టండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పంటే ఒకడో చెప్పడో ఏమీ లేదు కాబట్టి. అభివృద్ధి గురించి మాట్లాడండి రా, 10 నిమిషాల పాటు డిబేట్ పెట్టి మాట్లాడండి. ఒకరనే కాదు, ఆ కేఎస్ ప్రసాద్, ఆ వైఆర్ఆర్, జర్నలిస్ట్ సాయి, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆ తెలకపల్లి రవి, వీళ్ళంతా కూడా వీళ్ళ విశ్లేషణ తగలట్ట. వీళ్ళ విశ్లేషణ ఎట్లా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి గురించి విశ్లేషణ తప్పితే ఏ రోజు ప్రజా సమస్యల గురించి విశ్లేషణ చేశారు వీళ్ళు? ప్రజలకు పనికొచ్చే విషయాలపైన ఏ రోజైనా మాట్లాడారా? 2 నిమిషాలు మాట్లాడారా? లేదు కదా. అంటే వాళ్ళు వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి, వ్యక్తులను ఏ విధంగా వాడాలి, ఎవరికి ఎంత బాగా పనిచేస్తాడో, మనకు కావాల్సింది అధికారం. కొంతమంది మేధావులను పట్టుకోవాలి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న పేటీఎం కుక్కలను పట్టుకొని చేయాలి. ప్రజల్లోకి నేను అంత వీరులు లేడు, నా అంత ధీరులు లేడు, నా అంత మొగోళ్ళు లేడు అని చెప్పి తీసుకెళ్ళిపోవాలి. ఎట్టాకన్నా సరే మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు మనమే పరిపాలించేయాలి, అందరు రాష్ట్ర ప్రజల చేతిలో చెప్పెట్టేయాలి కదా. ఆ పప్పులు ఏం ఉడకో సర్దుకోండి. ఇంకా ఈ సొల్లు ఓపెన్ చేస్తాలో మీలాంటి పేటీఎం కుక్కలు తీసుకొచ్చి బంద్ చేయించుకోవడాలో ఈ కార్యక్రమాలు ఆపి నిన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించబోతున్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.